श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुवे सर्वलोकानां विशेषे भवरोगिणां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। భక్తులందరికీ కూడా ఈ ఛానల్ ద్వారా శుభోదయము శుభాకాంక్షలతోటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా తెలియజేయడమైనది. ప్లవనావన సంవత్సరము వైశాఖ మాసము జ్యేష్ఠ మాసము జూలై మాసంలో ఉన్నటువంటి 12 రాశుల యొక్క ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము. 12 రాశులలో మొదటి రాశి అయినటువంటిది మేషరాశి వారికి జూలై మాసమునందున ఎలాంటి ఫలితం ఉంది అన్నటువంటిది మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము. మేషరాశి వారికి ఘాతవారము ఆదివారము, ఆదివారం రోజున మేషరాశి వారు ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే మేషరాశికి అధిపతి వచ్చేసి కుజుడు. కుజుడికి ప్రీతికరంగా సద్బ్రాహ్మణునికి కిలుంబావు చొప్పున ఎర్రటి వస్త్రంలో కందులు దానం చేయడం వలన రోగ పీడోపశాంతయి, అనగా ఇలాంటి అనారోగ్యం ఉన్నా కూడా కందులు దానం చేయడం వలన ఆరోగ్యం చెక్కబడుతుంది. కుజగ్రానికి ప్రీతికరంగా పగడం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము కుజుని ద్వారా పొందవచ్చును. ఆరోగ్యం బాగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఇలా ఉన్నా కూడా తొలగిపోతాయి. అలాగే సర్పదోషం తొలగిపోతుంది, సంతాన దోషాలు తొలగిపోతాయి, వివాహ దోషాలు తొలగిపోతాయి, వివాహ ప్రతిబంధక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. గమనించగలరు. మేషరాశి వారికి ఈ మాసం నందున గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేయి వృత్తి వ్యాపారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది, ఆదాయం కూడా బాగా ఉంటుంది. ఆదాయంగా కూడా నిలదొక్కుకోగలుగుతారు, ధైర్యంగా ముందుకు పోగలుగుతారు, రావలసిన బాకీలు కూడా వసూలవుతాయి, అప్రయత్న ధనలాభం కూడా ఉంటుంది, అనగా అనుకోకుండా మనకు డబ్బులు చేతికి అందుతాయి, వ్యవహారిక నిపుణత బాగా ఉంటుంది, శత్రువులపైన ఆధిక్యత బాగా ఉంటుంది, భార్యాభర్తల మధ్య సరియైన అవగాహన ఉంటుంది, అన్నింటా ఎందు కూడా విజయం చేకూరుతుంది. కావున గ్రహబలం బాగా ఉండడం వలన మనకు నరదృష్టి కూడా ఎక్కువగా ఉంటుంది. కావున నరదృష్టి ఎంతో కూడా తెలియపోవడానికి రాశ్యాధిపతి అయినటువంటి కుజునికి ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు అర్చనా కార్యక్రమాలు జరిపించుకొని వచ్చును. దానివల్ల కొద్ది వరకు నరదోషం తెలియపోతుంది. అలాగే పరమశివుడికి ఏకాదశికి రుద్రాభిషేకాలు కానీ రుద్రహోమము కానీ జరిపించుకున్న ఎడల మీకు నరదృష్టి కూడా తొలగిపోతుంది. వీలైనంత వరకు మేషరాశి వారికి దృష్టిదోషం తొలగిపోవడానికి రాహుకాల సమయంలో అనగా మంగళవారం రోజున మధ్యాహ్న సమయంలో, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల సమయంలో రాహుకాల సమయంలో అమ్మవారికి నిమ్మకాయల దీపాలు వెలిగించి లలితా సహస్రం కుంకుమార్చన కానీ కనకదార స్తోత్రం కానీ పారాయణ చేసుకునేటల నరదోషము తొలగిపోయి జూలై మాసమంతా కూడా మేషరాశి వారికి చక్కటి ఫలితాలు అందించగలుగుతాయని ఈ ఛానల్ ద్వారా ప్రేక్షక మహాశీలందరూ కూడా తెలియజేయడమైనది. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ.